సందర్భంగా నాదెండ్ల వైసీపీ కాపు మంత్రులు ఎమ్మెల్యేలపై ధ్వజమెత్తారు. పవన్ ను విమర్శించకపోతే పదవి పోతుందని అందుకే వారు భయపడుతున్నారన్నారు. నాదెండ్ల ప్రసంగిస్తున్న సందర్భంలోనే కరెంట్ తీసేసి అధికార యంత్రాంగం దుశ్చర్యానికి పాల్పడింది. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా జై జనసేన నినాదంతో మార్మోగింది. అనంతరం సెల్ ఫోన్ల వెలుగులోనే నాదెండ్ల ప్రసంగించారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. రైతు రైతుకు కులం ఉంటుందండి చెప్పండి సార్. రైతు పండించేది మనందరం కూడా ఎక్కడికి వెళ్తుందో ఎవరు తింటున్నారో ఏ కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో రైతుని మనం నమస్కారం పెట్టుకుని మనం ప్రతిరోజు పూజించుకోవాలి తప్ప రైతులకి కులాలు అంటగట్టి ఈ రైతు భరోసా కార్యక్రమంలో కూడా కావాలని వాళ్ళకి లైట్ ఆపగలతారు కానీ మన గొంతు నొక్కలేరు. జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్.